రెంజల్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల రెంజల్ సర్పంచ్ రమేష్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డిలు మాట్లాడుతూ రెంజల్ దూపల్లి, బ్రాహ్మణపల్లి, మచాపూర్ రోడ్లకు 3,45 లక్షలు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే షకీల్ గారిది అని తెలిపారు. గతంలో పనులు ప్రారంభించే క్రమంలో ప్రమాదవశాత్తు కాంట్రాక్టర్ మరణించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే షకీల్ గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించి వెంటనే పనులు ప్రారంభించిన గానీ రైతుల ముసుగులో కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతూ పబ్బం కొడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల విజ్ఞప్తి మేరకు మన ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారు మన రెంజల్ గ్రామానికి 3,45 లక్షల రూపాయలను బందర్ల రోడ్డు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన జీవో లెటర్ కూడా మన ఇవ్వడం జరిగింది. దీనిని అర్థం చేసుకుని రెంజల్ లోని గ్రామంలోని రైతులందరూ కూడా వచ్చినటువంటి పనులందరూ చేసుకోవాలని అందరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నేను గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎలాంటి రాజకీయాలకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ నాయకుల వృత్తిలో పడి మీరు రైతులు వచ్చినటువంటి పనులను ఆపుకోవద్దు. మీరు వచ్చినటువంటి పనులను మీరు అందరూ కూడా ముందుకు చేసుకోవాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మీరు ఇంతకు ముందే వచ్చిన పనులను ఇలాగే ఆపుచేసి గ్రామంలోని రైతులందరూ ఇబ్బంది పడ్డారు. కాబట్టి మీరు గ్రామంలోని నిజమైన రైతులుంటే ఇటు పక్కకు వచ్చి మీరందరూ కూడా వచ్చినటువంటి పనులను సద్వినియోగం చేసుకోండి. ఆ రోడ్డును తొందరగా ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా అక్కడ ఉండి ఆ పనులు తొందరగా చేసుకోండి. రైతులందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. నిధులను ఇచ్చేటువంటి మన ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారికి మా రెండు గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎవరు కూడా మా ఎమ్మెల్యే గారికి దిక్కుదివాణులైనటువంటి నాయకులు కూడా మా నాయకుడిని చింతపరిచినట్టు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకుండేది లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఎవరన్నా ధైర్యం ఉంటే రెంజల్ గామ రైతు సోదరులందరికీ తెలియజేయడమే మనగా రెంజల్ బందాల రోడ్, మాచపురం రోడ్, ఏదైతే గంగమ్మ తల్లి రోడ్ మంచిగా లేని మాట వాస్తవమే, అది ఆలస్యమైన మాట వాస్తవమే. ఇప్పటి వరకున్న 15 సంవత్సరాలు ఒక ఏకంగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు వారి తొత్తులైనటువంటి నాయకులు ఆయన ఎమ్మెల్యే కాకముందు బందాల రోడ్ లేదా ఉంది, తట్టెడు మన్ను బాయిలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,54,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తే అనుకోని కారణాల వల్ల కాంట్రాక్టర్ చనిపోయాడు కాబట్టి రోడ్డు ఆలస్యమైన వార్త వాస్తవమే, రైతులకున్న మాట వాస్తవమే. రైతులు ధర్నా చేస్తుందంటే దానికి అర్థం ఉంది, కానీ కాంగ్రెస్ నాయకులు ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ ధర్నా చేస్తారు? 15 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ తో అలయన్స్ లో లేదా కేవలం పార్టీ ముసుగులో పడి రైతుల్ని అనవసరంగా బద్నాం చేస్తారు.
చేసి రైతులకున్న బాధ వాస్తవమే ఆ రోడ్లో నడవరాని మాట వాస్తవమే నేను కేవలం టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఆ రోడ్డు శాంక్షన్ అయింది దాన్ని దురదృష్టకొని అనవన్య కారణాల వల్ల లేట్ అయిన మాట వాస్తవమే దాన్ని రెంగల్ రైతులందరూ సర్పంచ్ గారు గ్రామ కార్యకర్తలు రైతులందరూ తెలియజేస్తే ఉటావుటిన నెల రోజులు సెక్రటరేట్ లో కూర్చొని ఎమ్మెల్యే దాన్ని 3,40,000 రూపాయలు దానికి సాక్ష్యం చెప్పించు మీకు దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ గవర్నమెంట్ అలయన్స్ లో బీజేపీ చేసింది ఇది చేసింది తప్పకుండా రోడ్ సాంక్షన్ అయింది ఆ రోడ్డు పోస్టన్ రైతులకున్న మాట బాధ వాస్తవమే ట్రాక్టర్లు మీరు వస్తలేవనే మాట వాస్తవమే దానికి ఇవ్వరు కూడా రైతులు దీక్ష చేస్తే దాన్ని తప్పని ఊళ్ళు అంటలేరు తప్పకుండా అక్కడ రోడ్ పొయ్యాల్సిందే పోస్టర్ కానీ దాన్ని అనవసరంగా రైతుల్ని వెంట పెట్టుకుని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తూ ఇష్టం ఉన్నోళ్ళకి ఇష్టం ఉన్న మాటలంటే దేవుడు మీకే లోడు ఇవ్వాలి మీరు మాట్లాడినట్లా మాకు మాట్లాడడానికి రాదు మాకు కూడా లోడు ఉంది మేము తిడితే ఇక్కడి నుంచి ఎక్కడికో పారిపోతారు కానీ మేము తల్లిదండ్రులకి పుట్టినాం గాజులకు పుట్టలే మేము లోడు అట్లా ఇస్తే రోడ్డు చేసేది ఉంది తప్పకుండా మేము రోడ్డు చేస్తాం ఆ రోడ్డు గిట్లా కంప్లీట్ చేయకపోతే ఈ 3 నెలల మా ఎమ్మెల్యే గారు మీ ఊరికి ఓటాడు వేయడానికి మీరు ఎట్లయితే రాని ఏమంటారు తప్పకుండా రోడ్డు వేస్తాం ఈ రోజు కూడా స్టార్ట్ అయింది రైతులకున్న బాధ బాధ వాస్తవమే కాలాన్ని పరంటలేరు మీరు ఒక్కసారి ఎమ్మెల్యే గారికి తెలిసిందే రైతులు ఎంత బాధగా ఉంటే ఇట్లా కూర్చుంటారో అడుగుతారని ఎమ్మెల్యే గారు కూడా బాధ అన్నమాట వాస్తవమని సర్పంచ్ గారు కార్యకర్తలు ఎంపీడీసీలు అందరు చెప్పారు ఉటా ఉటున ఆయన సెక్రటరీ లో కూర్చొని ఆయన శాంక్షన్ చేపించిండు ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వంగా కూడా పని స్టార్ట్ అయినాక కూడా ధర్నా చేస్తుండ్రు అంటే కేవలం రాజకీయ నాయకుల ఉసుకులో పడి ధర్నా చేస్తుండ్రు దయచేసి రైతులు ధర్నా విరమించాలా మీ రోజు అవుతుంది మీ రోజు కాకపోతే